ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే రెప్లై అయితే ఎక్కువ వేశాను ఎందుకంటే రేటర్ తిరిగి వల్ల మీరైతే అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ హాయ్ గాయస్ నా పేరు దీపక్ మీరు చూస్తున్నారు దీపక్ నాయుడు వీడియోస్ ఈ రోజు ఎలా ఫేస్ క్యామ్ వీడియో ఎందుకు తీస్తున్నాడు ఫ్రెండ్స్ దీనికైతే ముందుగా రెండు రీజన్లు అయితే ఉన్నాయి ఫస్ట్ రీజన్ వచ్చే లోపల అయితే మనం చాలా మంది నాకు కామెంట్లు అడిగింది ఏంటంటే ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు ఒక పది మంది దాకా అయితే అడుగుతున్నారు సార్ మీ ఛానల్ వచ్చే లోపల అయితే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు టాటర్లకు అసలు మనం ఇంకొక లక్ష రూపాయలు వేసుకున్నట్లయితే కొత్త టాటాలో వచ్చి అంత రేంజ్లో అయితే చెప్తున్నారు మీరు ఎందుకు అలా చెప్తున్నారు అన్నట్టు అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు చాలా మంది సార్ మీరు దాంట్లో చాలా రేట్లు చెప్తున్నారు అని బడ్జెట్లో కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బడ్జెట్లు అంటే లక్ష యాభై వేలు లక్ష రూపాయల్లో కూడా అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది టాటా స్వచ్ఛ లోపలైతే కానీ ఏంటంటే ఎక్కువ పర్సెంట్ వాళ్ళు అన్నట్టుగానే నేనైతే ఒక ముప్పై వీడియోల దాకా అలాగంటే మనకి ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల నుండి ఐదు ఆరు లక్షల రూపాయలు ఒక టాటర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ఎందుకు అప్లోడ్ చేశానంటే నేను ముందుకు ఫస్ట్ రీజన్ వచ్చిన ఒకరి ఏంటంటే కస్టమర్స్ వల్ల అయితే అలాగ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మీకు కస్టమర్స్ అంటే ఇప్పుడు మీకు ఒక టాటర్ ఉంది మీరు నా వీడియోస్ వస్తున్నారంటే గ్యారెంటీకి మీకు ఒక ట్రాటర్ అయితే ఉండి ఉంటుంది ఆ ట్రాటర్ ఇప్పుడు నా మీరు అమ్మారని అనుకుంటే నా దగ్గరికి ఒకవేళ ఎలాగో మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్నారు కదా తనకి ఇద్దాం ఆర్డర్ తీస్తారు కదా వీడియోని మీరు ఇచ్చినట్లయితే నాకు అప్పుడు నేను సార్ మీ టాటర్ నేను తీను అనుకోండి మీకు కోపం వస్తుందా లేదా అలాంటప్పుడు మీరు కొత్త టాటర్ అదే రెండు వేల పంతొమ్మిదో రెండు వేల ఇరవై ఏదో ఒక మోడలో మీ టాడర్ నేను తీన అని అనుకోండి మీకు కోపం వస్తుందా లేదా కానీ రేట్ ఎక్కువే కానీ ఆ వచ్చే లోపల అయితే కొత్త టాటర్ రేట్లు ఎక్కువ ఉంటాయి ఆరు లక్షలు ఐదు లక్షలు ఉంటాయి కదా మీ టాటర్ గట్ల నేను తీన అన్నట్లయితే మీకు కోపం వస్తుంది కదా ఆ కోపం వచ్చిందంటే మీరు డైరెక్ట్గా డైరెక్ట్ అంటే మామూలుగా నేను మీ కోసమే ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి మీతోనే నేను వీడియోస్ అంటే మీ ద్వారానే నేను ఛానల్ గ్రోత్ చేసుకుంటున్నాను అంటే మీరు లేకపోతే నేను లేను కదా మీకు మొక్కలు చెప్పాలంటే ఫ్రెండ్స్ మీరు నాకు టాటర్స్ చేస్తున్నారంటే నా మీద నమ్మకం నా వల్ల ఏదైనా ఒక నా ఇప్పటికైతే నా ఒక ఐదు బండ్లు అయితే వెళ్ళి ఆ బండ్లు స్వరాజ్యం మనం చెప్పాను కదా ఒక లైవ్ స్ట్రీంలో అయితేనేమో ఇప్పుడేంటంటే మనం మ్యాటర్కి వచ్చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మ్యాటర్కి వచ్చేసినట్లయితే నేనైతే ఫ్రెండ్స్ గ్యారంటీగా అయితే నా అంగీకారంతో అంటే నేను అంగీకారం ఉందంటే వాళ్ళు చెప్పిన రేట్కి ఒక్క రూపాయి కూడా దగ్గిస్తాకి చూస్తున్నాను తప్ప ఒక రూపాయి అయితే నేను చూస్తలేదు ఆ లక్ష అరవై ఐదు రూపాయలు చెప్తే నేను రౌండ్ బిగర్గా లక్ష అరవై వేలే చెప్తున్నాను ఇంకొక రూపాయి కూడా అయితే ఎక్కువ చెప్తలేదు ఫ్రెండ్స్ నేనైతే అదే విధంగా అది ఫిక్స్ అమౌంట్ కూడా కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు అడుగుతారని నేను కొద్దిగా ఇంట్రెస్ట్ మీద అయితే చెప్తున్నాను ఆ ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా అది అయితే ఫిక్స్ అమౌంట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా ఏమైనా అడిగే అవకాశం ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది చూసుకున్నట్లయితే మీకు అయితే కొద్దిగా తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి అందువల్ల అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్ మాత్రం మీకు అర్థమైందంటే నాకు చాలు ఈ మీ క్వశ్చన్ ఒకటి అర్థమైందంటే మీకు చాలు ఎందుకంటే నేను నా దీంట్లో ఏమి నా పాత్ర ఉండదు మీరే పంపిస్తారు మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా పక్కన అయితే చూపిస్తాను ఇటు అటు ఏదో ఒక స్క్రీన్ షాట్ అయితే వస్తుంది స్వైప్ చేసి చూపిస్తాను నా వాట్సాప్లో ఒక నెంబరు అంటే ఒక కస్టమర్ ఒక కస్టమర్ నాకు కాంటాక్ట్ అయ్యి ఫొటోస్ వీడియో పంపించి దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించి మొత్తం అయితే పంపించిన తర్వాత తనదైతే నేను స్క్రీన్ షాట్ అంటే మామూలుగా చూపిస్తాను చూడండి రికార్డింగ్ కూడా అలాగైతే పంపించినట్లయితే నేనేం చేయగలను ఫ్రెండ్స్ మామూలుగా తన రేట్ ఎంత చెప్తే అంతే చెప్పాలి కదా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు టాటర్ ఉందా మీకు టాటర్ అంటే నేను డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను అంటే నేను మనుషులు ఏం పెట్టుకోకుండా మీకు టాటర్ ఉంది మీరు ఒక లక్ష రూపాయలు చెప్తే నేను ఒక యాభై చెప్తే మీకు ఏమైనా బాగుంటుందో పోనీ మీరు ఒక లక్ష రూపాయలు చెప్పి నేను ఒక రెండు లక్షలు చెప్తే మీకు ఏమైనా బాగుంటుందా అవునా కదా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి ఆ మాట అయితే మీరు ఒక లక్ష యాభై వేలు చెప్పారనుకోండి లక్ష యాభై ఐదు వేలు చెప్తే నేను లక్ష యాభై వేలు చెప్తే అది రౌండ్ ఫిగర్గా బాగానే ఉంటుంది కానీ మీరు లక్ష యాభై వేలు చెప్పి నేను నాలుగు లక్షలు చెప్తే అది చూసేవాడికి నచ్చదు అదే విధంగా మీకు పెట్టినోడికే మీకు నచ్చదు ముందు అవునా కదా రైటర్ రాంగ్ ఫ్రెండ్స్ అది అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చే లోపల అంటే ఇది అడగలేదు నేనే చెప్దాం అనుకున్న సెకండ్ క్వశ్చన్ వచ్చే లోపలైతే దీపక్ నాయుడు వీడియోస్ అన్నది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ పేరు ఎందుకైతే మీరు క్యాస్ట్ ఫీలింగ్ అని పెట్టారా లేదంటే మామూలుగా పెట్టారని నేనైతే ఫ్రెండ్స్ అదైతే క్యాస్ట్ ఫీలింగ్ ఏం కాదు అదేవిధంగా అసలు ఇదేం కాదు క్యాస్ట్ ఫీలింగ్ అన్నది అసలు ముందేం కాదు అది గుర్తుంచుకోండి మీరు అదైతే క్యాస్ట్ ఫీలింగ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది అలాగే ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇదైతే నా పర్సనల్ అకౌంట్ అంటే నేను యూట్యూబ్ ఛానల్లో మామూలుగా ఒక పదిహేను వీడియోలు పెట్టే లోపలే చాలా మంది యువర్స్ వచ్చారు అదేవిధంగా నేను అనుకోకుండానే నేను ఒక కరెక్ట్గా ఒక ఇరవై ఐదు వీడియోలు పెట్టే లోపలే మనకు మూడు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఇప్పుడు కూడా మన దాంట్లో వంద క్రాస్ అయ్యి ఉండవు వీడియోస్ వంద క్రాస్ అయిందేమో కానీ వంద కంటే ఎక్కువ అయితే ఒక అంటే మనకు ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదుకే మనకైతే మూడు వేల మంది క్రాస్ అయ్యే లోపల చాలా మంది నాకు కాల్ చేసి మీరు దీపక్ నాయుడు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అండి అని అడుగుతున్నారు అవునండి అని చెప్పాలి కదా మనం కూడా అంటే మనకు చేసినప్పుడు అందువల్ల అయితే చాలా మంది కంటే వాళ్ళు అడుగుతుంది దీపక్ నాయుడు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారు అదే మన ఛానల్ని మార్చి అంటే అలాగే మైండ్లో అక్కడ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది అంటే దీపక్ నాయుడు వీడియోస్ అంటే ఎత్తుంది తన పలానాది మనకు ఒకనాడు ఇలాగ ఫోన్ ఎత్తితే చెక్క మాట్లాడాడు అని మీకు ఫీడ్ అయి ఉంటుంది ఎస్ఆర్ నో నా ఫ్రెండ్స్ అదే అందువల్ల అయితే నేను ఈ ఛానల్ పేరు తెలియదు అంటే మార్చలేదు పేరు వచ్చే లోపలయితే అదే విధంగా నాకు అయితే చాలా పేర్లు అయితే ఉన్నాయి లేదంటే మన తెలుగు బండి కానీ లేదా టాటర్ సెకండ్ హ్యాండ్ టాటర్ యూజుడ్ వెహికల్స్ కానీ అలాంటివి పెడతారని నాకు ముందే బట్ట ఏంటంటే ఈ నేమ్ మార్చిపోతాకి ముఖ్య కారణం అందరికీ మైండ్లో ఫీడ్ అయిపోయింది అదేవిధంగా పర్సనల్ అకౌంట్ మీద మళ్ళీ నేమ్స్ 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 చేంజ్ చేస్తే యూట్యూబ్లో కూడా ప్రాబ్లం అయితే అయింది అండ్ సస్పెండ్ చేసే అవకాశాలు ఉండే అండ్ చేయరు బట్ ఏంటంటే అలాంటి అవకాశాలు కూడా అయితే ఉన్నాయి కానీ మెయిన్ ఏంటంటే ఆ సస్పెండ్లు అవన్నీ తర్వాత మెయిన్ ఏంటంటే మన బ్రెయిన్ ఉంటుంది కదా బ్రెయిన్లో అయితే మీ బ్రెయిన్లో అయితే ఫీడ్ అయిపోవడం వల్ల అయితే నేనైతే మారలేకపోతున్నాను నాకు చాలా పేర్లు అయితే నోటెడ్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఫ్రెండ్స్ నాకైతే బాగా హెల్ప్ చేసింది అంటే హెల్ప్ అంటే హెల్ప్ ఏం కాదు అంటే చిన్నగా అంటే మనతో పాటు నాతో పాటు ఉన్నవాళ్ళైతే అగ్రిగురు ఛానల్ మీకు తెలిసిందే అదేవిధంగా అంతకుముందు సిఎస్ ట్రాటర్స్ అని ఉండేది ట్రాటర్ ఛానల్లో బట్ ఏంటంటే తనకు తను ఏం చేశాడంటే చేంజ్ చేసేసాడు అంటే చేంజ్ అంటే మన ఛానల్ పేరు అయితే తనకు ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు సిఎస్ ట్రాటర్స్ అంటే బాగాలేదని ట్రాటర్ గురుజీ అని పెట్టాడు ఛానల్ పేరు వచ్చేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ గురూజీ గారు పెట్టారు ఆ ఛానల్ చాలా బాగుంది తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు విజిట్ అయితే చేయండి తర్వాత వచ్చినప్పుడు అయితే గంటా బ్రదర్స్ గంటా బ్రదర్ వీళ్ళు ముగ్గురు మీకు గ్యారెంటీగా తెలిసే ఉంటారు ఎందుకంటే వీళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్సే అదే విధంగా అఫీషియల్ ట్రాక్టర్ సేలింగ్ అనే ఇంకో ఛానల్ ఉంది వాళ్ళు కూడా మన వాళ్ళే ఈ నలుగురు వచ్చి నేను ఐదు వాడిని ఈ మేము ఐదుగురు తప్ప సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ లో ఇంకా ఇంకొకరికైతే అంత అంటే అంతగా తెలుసుంటారు మీరు ఇంకా ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతవరకు అయితే అయితే ఉండదు అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ గట్ల కావాలంటే అంటే ఇంకా సెకండ్ హ్యాండ్ ట్రాటర్స్ గట్ల కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీకు ఏ ట్రాటర్ కావాలో దాని పేరను అదే అదేవిధంగా పెట్టినట్లయితే నేను తీసుకొస్తాను అంటే వీడియో తీస్తాకైతే ట్రై చేస్తాను అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా బండి గట్లా అమ్మాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ అను అదేవిధంగా మహీంద్రా బండి ఉందనుకోండి మా దగ్గర మహీంద్రా బండి ఉంది బ్రో నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అని పెట్టండి నేనైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవుతాను మీరు అయితే గ్యారెంటర్కి ఒక వీడియో క్లిప్ అయితే పంపించాలి ముప్పై నిమిషం ముప్పై సెకండ్ల నుండి వన్ మినిట్ ఉండే క్లిప్ ఎందుకంటే మీరే చాలా మంది అడుగుతున్నారు ఫోటోలు వద్దు బయ్య ఒక వీడియో క్లిప్ కావాలని అంటే వీడియో క్లిప్ అంటే మీరే పంపించాలి మరి నేనే పెట్టుకోవాలి అంటే మొత్తం మీ ద్వారానే ఉంది అంటే మీ ద్వారానే గ్రోత్ అవుతున్నాను ఛానల్ ఛానల్ గ్రోత్ అవుతుంది అంటే ముఖ్య కారణం ఇప్పుడు మనకు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లో ఉన్నారంటే మీ దయ్య దాచిన వల్లే తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లతో మన ఛానల్ అయితే రన్ అవుతుంది అదేవిధంగా ఈ తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు ఇంకేదైనా కేటగిరీ అండి ఈ కేటగిరీలో కాకుండా ఇంకేదైనా కేటగిరీ పదివేల మంది అంటే మనకి వెయ్యి తక్కువ పదివేలు ఉన్నారు కదా పదివేలు రావాలంటే ఎవరికైనా కానీ సంవత్సరం బట్టి ఇది రియలే మీరు కావాలంటే మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి మామూలుగా ఇరవై ముప్పై యూస్ వస్తుంటాయి కదా అవి స్టార్టింగ్లో ఎవరికైనా ఎంత పెద్ద ఇప్పుడే ఎంత పెద్ద తోపుగా అయినా అప్పుడులో ఇరవై ముప్పై యూస్ వచ్చినోడే ఇప్పుడు పెద్ద తోపుల్లాగా ఉంటారు బట్ ఏంటంటే ఫస్ట్లో అలాగే వస్తాయి ఫ్రెండ్స్ మీరు అయితే వదిలేయకండి యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడైతే అప్పుడులోనే మీరు ప్రయత్నించండి ప్రయత్నిస్తే సాధించవచ్చు విధంగా ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి అయితే ఒక వీడియో తీద్దామనుకున్నా విధంగా గంట బ్రదర్స్ అన్నీ అయితే తీసాడు అవన్నీ అయితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది ఆ వీడియో వచ్చేటప్పుడు అయితే మీరు కూడా అయితే చూడండి గంట బ్రదర్స్ దాంట్లో అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేనైతే అంటే మీకు ఒక అవగాహన వస్తుంది నేను ఎలాగుంటాను మామూలుగా లైఫ్ స్టైల్ అది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇదైతే నేను రేత్ర అయితే షూట్ చేస్తున్నాను ఇది వచ్చే లోపల రేత్ర చూ షూట్ చేస్తున్నాను ఎదురైతే ఒక ఫ్లాష్ వేసి మామూలుగా షూట్ చేస్తున్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళందరూ గురించి అంటే అగ్రి గురు ఛానల్ కానీ మన టాటర్ గురుజీ కానీ గంటా బ్రదర్స్ కానీ ఆఫీస్యల్ ట్రాటర్స్ కానీ వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నావు బయ్యా మాకు అని మీకు డౌట్ అయితే రావచ్చు అంటే మీరు కూడా ఇలాంటి కేటగిరీ మా కేటగిరీ అంటే సెకండ్ హ్యాండ్ ట్రాటర్సే కాబట్టి మీరు కూడా వీళ్ళు ఛానల్స్ విజిట్ చేసి ఏమైనా బండి కొనుక్కుంటారని ఏదో చిన్న కోరిక అంటే మామూలుగా ఇది బండి ఏమైనా కొనుక్కోగలరు అని మేమైతే ఇట్లా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు అయితే ఏం తప్పు అర్థం చేసుకోకండి అదేవిధంగా వాళ్ళు ఏదో నా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేపిస్తున్నట్టు అవన్నీ ఏం కాదు నాకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు వాళ్ళకి మనకి అగ్రిగురు ఛానల్కి వచ్చే లోపల ఇరవై వేల మంది అలా ఉన్నారు మామూలుగా వీళ్ళకి అయితే కొద్దిగా తక్కువే బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి కేటగిరీ అయితే అంటే మంచి టాలెంట్ అయితే ఉందా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే అదేవిధంగా మన గంట బ్రదర్స్ కానీ అదేవిధంగా సిఎస్టార్ అడ్రస్ వీళ్ళందరూ మంచి కేటగిరీ ఉన్న వాళ్ళే మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ మంచి ఛానల్ గట్ల ఫస్ట్ ఏం వచ్చినట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్